వచ్చి బాలింతాలు ఆ విందుకొచ్చే అందరిని వరుసలో కూసోబెట్టి శివుడు పర్వతమ్మ ఒడ్డించబట్టే గుండె కదుమూకోని పసి బిడ్డలకు పాలిస్తూ ఉన్నా పచ్చి బాలింతల్ని ఒడ్డించే పార్వతి కండ్లారా చూసి అయ్యో పాపం ఎంతో అల్లాడిపోయే ఓయమ్మలాల మాయమ్మలాల అమ్మ ప్రేమ పార్వతమ్మలో పుట్టే ఓయమ్మలాల మాయమ్మలాల అలా చెంచరిల్లిన పార్వతమ్మ ఏదో దిగులు నిండంగా ఒడ్డించే పనిని పక్కన పెట్టి ఇలాంటి ఒక బిడ్డ నాకు లేకపోయే అని నవమాసాలెవరిని మోయకపోతినని బాలిచ్చి ఒక బిడ్డను పెంచుకోలేని పాపినైతినని అడిగిన వాళ్లకు లేదనకుండా అన్ని ఇచ్చి అమ్మ ప్రేమకైతే నన్ను దూరము చేసిన పరమేశ్వరుని పైన కోపం పెంచుకొని అక్కడుండలేక పరిగెత్తుకుంటూ తన అంతపురానికి వచ్చేసింది. పరమేశ్వరుడది గమనించి ప్రాణేశ్వరి అలుకకు కారణమేమిటో తెలియక నిజమెత్తుకునే జంగమయ్య ఏసం కట్టి పార్వతమ్మ అంతపురాని కాడికొచ్చిందే. ఆ పార్వతీశుడు హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర, భవతీ భిక్షాం దేహి, భవతీ భిక్షాం దేహి. భలా పార్వతీ భలా, ఒక్క ఘడియ కూడా ఆలోచించకుండా ఈ జంగమయ్య నీ లింగమయ్యేనని గుర్తించిన నీ దూరదృష్టి అద్భుతం అమోఘం. నచ్చాను పార్వతీ మెచ్చాను. మాయ చేసి మత్తు జల్లే నీ మాటల చాతుర్యం నాకు తెలియదా? గొంతులో విషాన్ని దాసుకుని పైకి మాత్రం తీయగా మాట్లాడతావు. నచ్చానంటావు మెచ్చానంటావు, మరి నచ్చి మెచ్చిన దానికి నువ్వేమిచ్చా? నా శరీరంలో సగభాగాన్ని నీకే ఇచ్చాను. చాలదా పార్వతి, చాలకుంటే ఇంకేం కావాలో కోరుకు, నువ్వేదడిగినా ఇచ్చేస్తా. మాయ మాటలతో నీ మర్మ బుద్ధితో నీ మాట ఇచ్చి నువ్వు దాటి వేస్తావయ్యా. నోటి మాట సూటి కాదు ఓ శివయ్య, ఒట్టు పెడితే గాని నిన్ను నమ్మనయ్యా. అంగమాల లింగమాల నీ మెడకున్న కంట్లమాల మీద ఒట్టు పెడుతున్నమ్మా. నువ్వు కోరుకున్నదే కోరికైనా తీర్చుతానే నువ్వు కోరుకోవమ్మా. తరగని ధాన్యం నాకు కావాలయ్యా, శినుగని వస్త్రం నాకివ్వు శివయ్యా. తల్లి గవాలని మనసంత తన్లాడే నాకు పిల్లల్నిచ్చి నా కోరిక తీర్చుకోనా శివయ్య నా లింగమయ్యా. ఎంత పిచ్చి దానవే నువ్వు, ఇంత గదిగా జారుతావా? అమ్మల గన్నమ్మవు నువ్వని అంతలోనే మరిచినావా? జగమంతా మనదే కాదా, జనులు మన పిల్లలు గారా? ఎల్లమ్మ కుమారస్వామి గణపయ్యలు మనకు లేరా?
పిల్లలంటూ మల్లాలొల్లి చేస్తావెందే, పిల్లలంటూ మల్లాలొల్లి చేస్తావెందే. అక్క పిల్లలు ఆకలికి రారు, చెల్లె పిల్లలు చేతికి రారయ్యా. వరమున పుట్టిన ఈ పిల్లలైనా కన్న పిల్లలు ఎట్లయితారయ్యా. తాలో దబ్బో తన సేండ్ల వండాలి, గుడ్డోడు గూనోడో తనకే పుట్టాలే. తొమ్మిది మాసాలు నీ మోసిగనాలి, కన్న తల్లి ప్రేమ నేనే వంచాలే. నూరు మంది కొడుకులు నూటొక్క బిడ్డల్ని ఇవ్వయ్య నేను ఇష్టపడుతున్నాను. కాదన్నవంటే ఈ ఎండి కొండ మీది కేంచి దుంకి సస్తాను. అయ్యయ్యో నువ్వంత మాట నకమ్మో పార్వతీ, నువ్వు లేక నేనెట్లా ఉండగలనమ్మో పార్వతీ. ఇస్తానమ్మా నీకు పిల్లల్ని గాని పార్వతీ, ఎంతమంది నెట్లా సాధుకుంటారే పార్వతీ. చల్లెడకు ఎన్ని రంధ్రాలు ఉంటాయో, నా చను పుష్పానికి అన్ని రంధ్రాలుండు. ఒక్క రంధ్రం నుండి వచ్చేటి పాలను ఒక్కరిద్దరికి తాపించుకుంటూ నా పిల్లలందరినీ సాదుకుంటానయ్యా. కన్న కష్టాలెన్ని నాకెదురైనా ఓ అయ్యో నా లింగామయ్యా. నేను కన్నదాన్ని నేను సాధుకోలేనా ఓ అయ్యో నా లింగామయ్యా. అడిగిందిస్తా గాని పార్వతీ, నాలో ఆశొక్కటున్నాదే పార్వతీ. నా ఆశను నువ్వు తీరిస్తే నువ్వు అడిగింది నేనిస్తా పార్వతీ. నీ మల్లె పువ్వును, కప్ప ముట్ట నీ మంచి నీరును, చీడాలే నీ పత్రిని తెచ్చి. పురుగు ముట్ట నీ మల్లె పువ్వును, కప్ప ముట్ట నీ మంచి నీరును, చీడాలే నీ పత్రిని తెచ్చి. ముక్కారు మూడు గడియల్లో నువ్వు తెచ్చి నాకు పూజ గట్టితే నీ ముద్దు ముచ్చట తీర్చుతా, నీకు మురిపాల నిన్నో పంచుతా. పార్వతికెంత అహంకారము, ఏడు బిందెల నీళ్లతో చచ్చినవారికి స్నానం చేపిస్తారు కదా, ఏడు పువ్వులు చచ్చినవారి ఎడమీద వేస్తారు కదా, అంటే నన్ను చచ్చినవాడి కింద జమకట్టిందా?